ఈనాడు ఆయన ఏం రాసుకొచ్చిండు, కేసులు పెడుతున్నా బేఖతార్, రిజిస్ట్రేషన్ శాఖలో అవినీతి వ్యవస్థీకృతం, కొందరు సబ్ రిజిస్ట్రార్లు అక్రమార్జనలో రారాజులు, లొసుగులు ఉంటే వారికి పండగే పండగ. ఇదేం వార్తనా? కష్టపడి పనిచేయండి. అసలు బియ్యం సేకరణ ఆపేస్తున్నాం, బియ్యం సేకరణ ఆపేస్తున్నాం, ఉచిత బియ్యం తీసుకున్న పేదలకు పంచలేదు, మిల్లుల్లో ధాన్యం నిల్వల గణనకు అనువుగా లేవు, అన్ని అంశాలపై తక్షణం నివేదిస్తేనే తదుపరి నేను తెలంగాణ పౌర సరఫరాల శాఖకు ఎఫ్సిఐ లేఖ. బియ్యం సేకరణ ఆపేస్తున్నది అంతే. ఇంజనీరింగ్ పట్టభద్రులకు తీపి కబరట, పురపాలక ఇలా రామారావు నేలే ఇవన్నే ఇవాళ ఏ వారము? ఇవాళ బుధవారం. బుధవారం కదా, సాటర్డే సండేలలో వాళ్ళకు వాళ్ళని ప్రమోట్ చేస్తారు, ఎందుకంటే ఎక్కువ మంది ఇండ్ల కాడ ఉంటారు అని చెప్పి. ప్రభుత్వ వాహనంలోనే సామూహిక అత్యాచారం, ఆరుగురు నిందితులు, ఐదుగురు మైనర్లు, జూబ్లీస్ కేసు వివరాలు వెల్లడించిన సిపి ఆనంద్ ఇంత పెద్దగా వేసిండు చూడు, ఇంత పెద్దగా భారత్లో ఆత్మాహుతి దాడులు చేస్తామని ఆల్ఖైదా చెప్పింది. ఇక బియ్యం ఆపేస్తున్నామంటే కేంద్ర ప్రభుత్వాన్ని బదనాం చేసినట్టుగా హెడ్లైన్ గిడ్లైన్ అంతా సెట్ చేసి పెట్టాడు. ఇక మారవు నువ్వు రామోజీరావు గారు, ఇక నువ్వు మారవు, ఈనాడు పేపర్ మారది, నువ్వు మారవు, సిసి దిక్కుమాలిన పత్రిక.